ధన్యవాదాలు అధ్యక్ష. రేపటి నుంచి నా కష్టాన్ని గుర్తించి ఈరోజే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది నిజంగా ఈ సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ కత్తి మీద సాము కన్నా కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే మనం ఊహించుకున్నది వేరు, ఊహించుకున్న దాన్ని మించి ఆర్థికంగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆ వచ్చిన తర్వాత ఆ లెక్కలు చూసి ఆర్థిక మంత్రి గారే అసలు ఆ షాక్ నుంచి బయటపడటానికి కూడా చాలా రోజులు పట్టింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంత విధ్వంసం జరిగింది అనుకోలేదని చెప్పి 3 రోజులు గతంలో ప్రజెంటేషన్ అంతా కూడా ఎంత విధ్వంసం జరిగింది అన్నది చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఆ బడ్జెట్ రిలీజ్ చేశారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. ఎందుకంటే మనం మాట ఇచ్చాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కొంచెం సమయం పట్టినా కూడా అన్నింటికి కేటాయింపులు జరుపుతూ సంక్షేమాన్ని, ఎందుకంటే అభివృద్ధికి సమయం పడుతుంది. నారా లోకేష్ గారు 150,000 కోట్ల ప్రాజెక్టు కూడా తీసుకొచ్చారు. టీసీఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు, ఇంకా ఇంకొక 50,000 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి పెట్టుబడులు, ఇవన్నీ కార్యరూపం దాల్చి మనకి ఆదాయం రావాలి అంటే టీసీఎస్ తొందరగా రావచ్చు, కానీ ఇంకా మిగిలిన సమయం పడుతుంది. కానీ ఇక్కడ సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా మరి రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే మరి గతంలో నేను ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఎన్నో ఉత్తరాలు ఫైనాన్స్ మినిస్ట్రీకి రాసి నేను కొంచెం నన్ను నా ఊరు వెళ్లకుండా మరి గత పాలకులు కృషి చేసినందువల్ల కనీసం ఇంకో 100,000 కోట్ల అప్పు దొరకకుండా నేను చేయగలిగా. చాలా చాలా ఫైనాన్స్ సెక్రటరీ, ఇప్పుడు కేబినెట్ సెక్రటరీ అయినా ఆయన ఎన్నోసార్లు నేను వ్యక్తిగతంగా కలిసి ఇంత విధ్వంసం జరుగుతుంది, ఇంకా మీరు అప్పులు ఇవ్వకుండా బాగోయని చెప్పి 100,000 కోట్ల వరకు అప్పు రాకుండా చేయగలిగాను. కానీ వాళ్ళు సాయశక్తిలా చాలా వరకు చేశారు, దారుణమైన విధ్వంసాన్ని సృష్టించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మా అందరి బాధ్యత ఏమిటంటే ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, వారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడుతున్నారు. సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేయగలం, కానీ దానికి కొంత సమయం కావాలి. ప్రతిపక్ష పార్టీలు ఇక్కడికి రాకపోయినా వాళ్ళు రోజు ఇంట్లోనే ఒక సెట్టింగ్ వేసుకుని మరి మాట్లాడుతున్నట్టుగా మరి మీడియాలో చూస్తున్నాం. బురద చల్లటం చాలా ఈజీ, కానీ మరి ఇప్పుడు మాట ఇచ్చిన తర్వాత అమలు ఖచ్చితంగా అవుతుంది. కానీ పరిస్థితిని మా ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియచేయాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అన్నదాత సుఖీభావ కానీ ఇంకా మహిళా నిధి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒకే 6 నెలల్లో అభివృద్ధి కొంచెం పట్టాలు ఎక్కించి స్టెప్ బై స్టెప్ అన్నవన్నీ చేస్తాము అన్న మెసేజ్ని ప్రజలందరికీ మా శాసనసభ్యులు ఖచ్చితంగా తెలియచేయాలి. ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది 2003లో వచ్చింది. ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చినప్పుడు దాని ముఖ్యోద్దేశం ఏంటంటే మన రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి, ఫిస్కల్ డెఫిసిట్ 3%ని, గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ 3% దాటకూడదు అని స్పష్టమైన ఒక ఉద్దేశంతో 2018 కల్లా 0 రెవెన్యూ డెఫిసిట్ ఉండాలంటే, అప్పట్లో మనకి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నా ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు మనకి రెవెన్యూ డెఫిసిట్ లేకుండానే ఉన్నాం. కానీ రాను రాను అది తగ్గించాలరా బాబు, పైనుంచి 0 అంటే కింద నుంచి పైకి వెళ్లాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు ఇప్పుడే లోకేష్ గారు కూడా చూశారు, సుమారు 70,000 కోట్లు సర్ప్లస్ రెవెన్యూలో ఉత్తరప్రదేశ్ అరౌండ్ 40,000 కోట్లు
సర్ప్లస్ బడ్జెట్లో ఒరిస్సా ఉంది. అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముక్కు నేలేసుకునేవారు, వాళ్ళని చూసి నవ్వేవాళ్ళం మనం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, కానీ ఇదంతా చక్కదిద్దగలిగిన సమర్థుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారే. కానీ వారికి మనం అందరం కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా ఉండి ఈ కష్టాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి రాబోయే రోజుల్లో తిరిగి ఉత్తరప్రదేశ్ని, అంటే ఉత్తరప్రదేశ్లో సంక్షేమం తక్కువ, మనం సంక్షేమం చేసినా కూడా అభివృద్ధి పదవిలో నడిపించగలిగిన నాయకుడు మనకు ఉన్నాడు, కానీ సమయం పడుతుంది. రాబోయే రోజుల్లో ఒరిస్సాను మించి, ఉత్తరప్రదేశ్ను మించి ఎఫ్ఆర్బిఎం దేనికైతే ఉద్దేశించారో అవన్నీ కూడా లిమిట్స్లో ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం ఈ 5 ఏళ్ళు గడిచేటప్పటికీ సర్ప్లస్కి వెళ్ళే విధంగా నడిపిస్తారు. ఆయనకి మరి పయ్యావుల కేశవ గారు ఆర్థిక మంత్రి గారు కూడా ఉన్నారు. అభివృద్ధి బాటలో నడిపించడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి, మరి టాటా పరిశ్రమలు కొన్ని వచ్చినప్పుడు మరి లోకేష్ గారు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి డ్రాప్ చేయటం అంటే ఆ కమిట్మెంట్ ఉంటేనే సాధ్యం. వీళ్ళందరి నాయకత్వంలో డెఫినెట్గా రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించి ప్రజలందరి అంచనాలని తప్పకుండా అందుకోగలమన్న ఆశాభావం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉంటుంది. కూటమి నాయకత్వంలో, మీరు సీరియస్ అవుతారు, కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వంలో